సాధారణంగా చాలా మంది తల్లులు పిల్లల పాలదంతాలు ఊడిన తర్వాత కాటన్ లో ఉంచి గార్డెన్ లో పూడ్చేస్తారు. అలా కాకుండా వాటిని జాగ్రత్తగా భద్రపరిస్తే అవి పిల్లల ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తాయంటున్నారు పరిశోధకులు. పళ్ళలోని స్టెమ్ సెల్స్ ను సేకరించేందుకు ఊడిపోయిన పాలదంతాలు ఎంతో ఉపయోగపడతాయి. స్టెమ్ సెల్స్ తో పిల్లలు పెద్దయ్యాక వ్యాధుల బారిన పడకుండా చూసుకోవచ్చు అంటున్నారు. శరీరంలో దెబ్బతిన్న కణాలను భర్తీ చేయడం ఎంతో ముఖ్యం. స్టెమ్ సెల్స్ వివిధ రకాల కణాలుగా రూపాంతరం చెందుతాయి. పాలదంతాల్లో స్టెమ్ సెల్స్ ను ఉపయోగించి కొత్త కణాలను ఉత్పత్తి చేయొచ్చు. ఇవి భవిష్యత్తులో ఎదురయ్యే ప్రాణాంతకరమైన వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడేందుకు కూడా స్టెమ్ సెల్స్ ఉపయోగపడతాయని అంటున్నారు పరిశోధకులు.